అసలు మిమ్మల్ని అంటే తాడేపల్లి గూడెంలో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర బృందం వచ్చినా కూడా కనీసం మీకు పిలుపు కూడా లేదు. ఈ విషయంలో కూడా మీరు గొడవపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం కూడా నన్ను జెడ్పీ చైర్మన్ నన్ను పిలవలేదు. ఈ రోజు కూడా నాకు ఆ విషయంలో నాకు పిలుపు గురించి కాదు కానీ పిలుపు సమస్య కాదు కానీ ఇష్యూ కాదు. తాడేపల్లిగూడెం హైవేకి తాడేపల్లిగూడెం టౌన్కి ఆనుకుని ఒక 300-350 ఎకరం ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్ ఉంది, పూర్వం నుంచి ఉంది. నా ఆర్గ్యుమెంట్ వేరేగా ఉంది. నేను ఒకటే చెప్పాను, మంత్రి గారితో మాట్లాడాను, నేను ఎవరితో మాట్లాడలా, మాణిక్యాల వారికే చెప్పాను. నేను ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అవసరం అయితే ఎకరాకి 25-30 లక్షలు డబ్బులు ఇచ్చి కొనైనా సరే నిట్టు వెస్ట్ గోదావరిలోనే కట్టాలని అంటున్నారు. అయినా సార్ ఈ ల్యాండు ఏదైతే ఈ ఎయిర్ఫీల్డ్ ల్యాండ్ ఉందో ఎకరం 3 కోట్లు చేస్తుంది. 3 కోట్ల రూపాయల ల్యాండ్ రేపొద్దున మనం కొనాలనంటే గవర్నమెంట్ తరఫున ఎక్విజిషన్ చేయాలంటే 5 కోట్లు చెప్తాడు రైతు ఎవడైనా సరేను. గబాలను ఒక 20 ఎకరాలు మున్సిపాలిటీ కావాలనంటే మున్సిపాలిటీ అవసరాలకు కానీ పేదలకు ఇల్లు కట్టేదానికి కానీ మోటార్ ఫీల్డ్కి కానీ ఇవన్నీ కలిపి కొనలేమో ఇబ్బందులు వస్తాయి. దీన్ని భవిష్యత్ తాడేపల్లి కూడా ఇప్పటికొకటి జిల్లాల డివిజన్ అయినప్పుడు కానీ ఏదో రోజునాడు ఇది హెడ్ క్వార్టర్ అవుద్ది జిల్లా కన్నా ఆలోచన వస్తుంది ప్రజల్లో కూడా. డెఫినెట్గా ఈ ల్యాండ్ని రిజర్వ్ పెట్టి ఉంచుకుందాం. ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మీరున్నారు కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేద్దాం. ఇన్ కేసు అది లేట్ పడితే చంద్రబాబు గారిని అడిగి ఎకరం 30 లక్షలు ఇచ్చి కొనిపిద్దాం, 200 ఎకరం కొందాం. 200 ఎకరానికి 30 లక్షలు పెట్టుకుంటే 60 కోట్లు అయింది. ఇవాళ ఈ 200 ఎకరం నిట్టు కొంటే 3 కోట్లు x 200 ఎకరం అంటే ఎంత అయింది? 600 కోట్లు అయింది. నేను అడిగా, మన సొంత భూమి సొంత వ్యవహారం అనుకుంటే ఇల్లు ఎక్కడ కట్టాలో, కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టాలో అక్కడ కడతాం. ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాల్సిన దగ్గర ఇల్లు కడతామని అంటే కట్టం కదా, అంతే అసెట్ వాల్యూని పోగొట్టుకోం కదా, రేపు ఇబ్బందులు పడిపోతామని చెప్పాము. ఈరోజు కూడా చెప్తున్నాను ఆర్గ్యుమెంట్ నేను, అది కరెక్ట్ కాదు. 100% నిట్టి జిల్లాకి ఇవ్వడం కరెక్ట్. నేను ఆ ప్లేస్ కరెక్ట్ కాదని చంద్రబాబు గారికి కూడా ఇష్టం లేదు, కానీ తప్పదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీజేపీ సెగ్మెంట్లు ఇవ్వాలని అనుకున్నారు, ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్టం ఉంటే ముందే అక్కడ ఒప్పుకుంటారు కదా, చెప్పారు ఆయన కూడా. ఏలూరులోనో చెరువో లేకపోతే ఇంకోటి తాడేపల్లిగూడెంలోనో ఇవ్వాల్సి వస్తే భూమి చూసామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా ల్యాండ్ కొందామని చెప్పారు అవసరమైతే డబ్బులు పెట్టి, ఆయన కూడా ఇష్టం లేని పనే చేశారు. 100% ఆ రోజున ఉన్నటువంటి బీజేపీకి మనకి అది సెంట్రల్ ఇన్స్టిట్యూషను వాళ్ళు కోరారు. వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేశారు కాబట్టి ఇచ్చారు. ఇంకా వెంకయ్యనాయుడు గారి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడటం లేదు కదా, ఇంకా మాట్లాడలే మేమేమి తర్వాత ఒక మాట కూడా మాట్లాడలేదు కదా మేము. కానీ ఇబ్బంది మాత్రం అది నేను ఎప్పుడైనా అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఎవరైనా సరే. ఇది రాజకీయ నాయకుల్లో ఉన్నవాళ్ళం, మనం ఎసెట్ని ఈ రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులకి వాల్యూ పెంచాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కన్జర్వేటివ్గా మన దగ్గర ఉన్నటువంటి నిధులు కానీ మన దగ్గర ఉన్నటువంటి భూములు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాడాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే ద్వారకా తిరుమలలో కూడా ఒక బిల్డింగ్ నిర్మాణం ఏమో రోడ్డు విషయంలో అయితేనేమి ఆ శిలాఫలకాల ఏర్పాట్లో మీ లోకల్ జెడ్పీటీసీల పేర్లు కూడా లేకపోవడంతో మీరు వెళ్ళి అక్కడ ఆ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావుతో గొడవ పడ్డారు. అసలు శిలాఫలకాలన్నీ కూడా పగలగొట్టేస్తాం మా జెడ్పీటీసీల పేర్లు లేకపోవడం. సుధాకర్ రావు అని ఆయన అసలు ఆ ద్వారకాతిరుమల దేవస్థానాన్ని వేరే వాళ్ళ దగ్గర తనఖా పెట్టుకుని లాగాడు. వాళ్ళ తాత ముత్తాతలేం గట్లా తనఖా అంటే ఏమిటంటారు? ఇదివరకు పూర్వం మకాసాలు జమీందారులు వాళ్ళకి ఈ టెంపుల్స్ ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ ఉండేవి. అలానే చింతలపూడి సంబంధించినటువంటి ఒక జమీందారు కట్టించిన గుళ్ళయి, ఒక జమీందారుకు సంబంధించినటువంటి ఆస్తి అది, వంశపారంపర్యంగా వాళ్ళది. వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకుని డబ్బు వాళ్ళు ఏదో క్రైసిస్లో ఉంటే డబ్బు ఇచ్చి అది తీసుకున్నారు. ఈ సుధాకర్ రావే ఆ హిస్టరీ రాసినప్పుడు ద్వారకాతిరుమల హిస్టరీ రాసినప్పుడు అది రాశాడు. వీళ్ళు తాత ముత్తాతలు కట్టిన గుడేం కాదు అది. నేను అడుగుతున్నా, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 70 కోట్లు పైబడి ఆదాయం వచ్చే టెంపుల్ అది. ఆ టెంపుల్కి ఎవరున్నారండి ఇప్పుడు? ఈవోగా ఏ స్థాయిలో ఈవోగా ఉన్నాడు? ఈ బొమ్మలాటలు నడిపించుకునేదానికి ఏ విధంగా కోర్టు మీకు వ్యతిరేకంగా వస్తే కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ మీద పడి ఆర్డర్ తెచ్చుకున్నారు మీరు? ఏ విధంగా నడిపిస్తున్నారు? 70 కోట్లు అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని మీరు ప్రజలకి సంవత్సరం ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అందుకే నేను ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయమన్నా. హెరిడిటరీ టెంపుల్ అయితే చైర్మన్గా ఆయన ఉండమని చెప్పాం. ఒక 10 మంది గవర్నమెంట్ తరఫున అధికారులు కానీ అదేవిధంగా ఎవరైతే ఈ దేవుడిని నమ్ముకుని దేవుడి మీద భక్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏమన్నా లైక్ పెద్ద తిరుపతి అన్నవరం దేవస్థానాలకు ఎలా ఉన్నారో ఇక్కడ ఏమని చెప్పాము?
నువ్వు ఒక్కడే తప్పించుకు దొరుకుతున్నావు అంటే నీకు నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా నీలో తప్పు లేకపోతే ఎందుకని కోర్టులకు వెళ్తున్నావు? కార్యక్రమాల గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదని మీకు అన్నారంటారు సుధాకర్ గారు. కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమం చేసినా శిలాఫలకాల మీద పేర్లు పెట్టాలన్నా కూడా అసలు మీకు మీ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఏమండి ఇదంతా మీడియా సృష్టి తప్ప శిలాఫలకాల పేర్ల గురించి గొడవ రానే రాలా. వాళ్ళు నేను అడిగింది ఎమ్మెల్యే అనో జడ్పీ చైర్మన్ అనో నన్ను పిలిచినప్పుడు మీరు లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ని రేపొద్దున గుడి పరిసరాలను శుభ్రం చేసేది సర్పంచ్ పంచాయతీ చేయాలి, ఆ మండల ప్రెసిడెంట్ రోడ్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి మండల పరిధిలో చేయాలి. గుడిలోకి వచ్చాయి వాళ్ళు చేస్తున్నప్పుడు మమ్మల్ని పిలిచినప్పుడు కర్టసీగా వాళ్ళని కూడా పిలవండి. ప్రభుత్వం డబ్బులు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పేర్లు కూడా వేయండి, వేయకపోతే మాత్రం ఊరుకనని చెప్పి చెప్పాను. నేను చెప్పా దాన్ని ఒక హాస్పిటల్లో ఓపెనింగ్కి ప్రైవేట్ వాళ్ళు ఎవరో కడితే అందులో నా పేరు వేయలేదని బాపిరాజు గొడవపడ్డాడని మీడియా రాద్ధాంతం చేసింది. అక్కడ ఉన్న వాళ్ళతో ధర్నా చేయించారు వీళ్ళే, ధర్నా చేయిస్తే నేను వెంటనే వెళ్ళి మీటింగ్ పెట్టా. 1000 మంది వచ్చారు ప్రజాప్రతినిధులు. అధికారంలో ఉన్న మీపై సుధాకర్ రావు గారు ఎందుకు అంత నోరు పారేసుకుంటున్నారు? నాపై నోరు పారేసుకుంటా కాయన ఎవడండి? వచ్చి అపాలజీ చెప్పేళ్ళాడు. ఏలూరు వచ్చి మా వాళ్ళు చేసింది పొరపాటు అని చెప్పేళ్ళాడు. నాపై నోరు పారేసుకుంటా ఆయన ఎవరు? ఆయన జమీందారు అయితే ఉండొచ్చు. మేము ఫెయిర్గానే చేస్తున్నాం. మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు మేము 10% 20% తగ్గించుకుని ఊర్లను బాగు చేయాలనని మేము పనిచేస్తేనే తిన్నారని అంటున్నారు మమ్మల్ని. ఇంత ఇంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తేనే ఇన్ని కోట్ల ఆదాయానికి నువ్వు లెక్క చెప్పాలి కదా. రోజు నిత్యాన్నదాన ట్రస్ట్ డబ్బులు ఇస్తారు, అక్కడ ఇంటర్వ్యూల మీద డబ్బులు వస్తాయి, పులిహార ప్యాకెట్ల మీద డబ్బులు వస్తాయి, ఉండి ఉండి ఆదాయం వస్తాం. అది 70 కోట్లు వస్తుంది. 70 కోట్ల ఆదాయాన్ని ఏం చేస్తున్నారో చెప్పాలి కదా మీరు. 70 కోట్ల ఆదాయంతో గడిచిన కొంతకాలం ఏం చేశారో చెప్పాలి కదా మీరు. 2 కాలేజీలు నడుస్తున్నాయి దాని మీద. ఆ కాలేజీలు ఎప్పుడని రాష్ట్రంలో చరిత్ర ఉన్నాయండి? ఆ కాలేజీలు చాలా బెస్ట్ కాలేజీలని ఎప్పుడైనా ఈ ఏరియా ప్రజలు అందులో మంచి కాలేజీలు మనం చదివితే దేవస్థానం కాలేజీలో చదవాలని ఎప్పుడైనా 10 మంది పనిచేశారా? మీ వయసు కూడా 75 సంవత్సరాలు వచ్చింది కాబట్టి 80 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కొన్ని నిర్ణయాల్లో లోపం ఉంది. మీ యొక్క పరిపాలనలో ఉన్న లోపాలని బేస్ చేసుకుని కింద స్థాయి అధికారులు తినేస్తున్నారు. సుధాకర్ గారు మీరు మంచోళ్ళైనా కింద వాళ్ళు దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న సత్రాల్లో మీ స్టాఫ్ ప్యాకాడుతున్నారు, వేరే వేరే కార్యక్రమాలు చేస్తున్నారని విజువల్స్ ఫొటోస్తో సహా చూపించాను నేను. జడ్పీ చైర్మన్గా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? చర్యలు తీసుకునే దానికి అది హెరిడిటరీ ట్రస్ట్, నేను కోర్టుకు కూడా వేసా, కోర్టులో మేనేజ్ చేస్తున్నాడు అతను. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం నేను. ట్రస్ట్ అయినంత మాత్రాన విచ్చలవిడి కార్యక్రమాలు చేయొచ్చు అంటారా? ఎవరు ట్రస్ట్ అని చెప్తున్నారు కదా మీరు, ట్రస్ట్ అయినంత మాత్రం లేదండి. ఎంప్లాయీస్ అందులో ఉన్న ఎంప్లాయీస్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఆ ట్రస్ట్లో అందులో పనిచేసేవాళ్ళు ఆ ట్రస్ట్కి దేవస్థానం ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆస్తులు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వం దృష్టిలో లేవంటారా? ఇవన్నీ పెట్టా, ప్రభుత్వం దృష్టిలో పెట్టాను, డెఫినెట్గా పెట్టాం, కోర్టుకు కూడా వేసాం, చంద్రబాబు గారు కూడా చెప్పాం. చంద్రబాబు గారు డెసిషన్ తీసుకున్నారు, చెప్పారు మాకు కూడా 100% ట్రస్ట్ వస్తామని చెప్పి చెప్పారు. డెఫినెట్గా ఆయన ఎవరండి? ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి జరుగుతుంటే ఈవో గారు ఏం చేస్తున్నారు అక్కడ? ఇవో ఎవరు అతను తొత్తు, చైర్మన్ తొత్తు, అలాంటి వ్యక్తిని మీరు ఎలా కొనసాగిస్తున్నారు? నేను కొనసాగించేదానికి ఎవరు? అదే కదా ఎండోమెంట్ మంత్రికి నాకు గొడవలు, అది కూడా ఒక కారణమే. సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. అంటే ఈవో మీకు వ్యతిరేకంగా ఉన్నారని కేవలము మాణికల్ రావు గారికి మీకు ఉన్న విభేదాల కారణంగానే బలవంతంగా ఆయన కొనసాగిస్తున్నారనేది ఉంది. మీ వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న వర్గ విభేదాల కారణంగానే ద్వారకా తిరుమల భ్రష్టు పట్టిపోతుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి కదా. నాకు ద్వారకా తిరుమల భ్రష్టు ఏం పట్టదండి, దేవుడు చాలా పవర్ఫుల్. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, నేను కూడా గుడికి వెళ్తాను, వాళ్ళకి నాకు గొడవలు ఉంటే నేను కూడా వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. సుధాకర్ గారికి లేకపోతే యువ కోసం వెళ్ళాం కదా గుడికి. దేవుడి దగ్గరికి అందరూ వెళ్తారు, దేవుడు ఎందుకు భ్రష్టు పడతాడు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా మంచి పరిపాలన నడిస్తే ఈ దేశంలోనే చాలా గొప్ప టెంపుల్లో టెంపుల్గా పెద్ద తర్వాత వచ్చేస్తుంది కూడా. మీ పైన కక్షాచరణలో భాగంగానే మీకు వ్యతిరేకంగా ఉండే విధంగానే ఈవోను కొనసాగిస్తున్నారు. ఈవో గారు పట్టి పట్టినట్టు ఉండడంతోనే మీరు చెప్పినట్లుగా ఒక దేవస్థానంలో అసాంఘిక కార్యకలాపాలు పేకాటాడడం, మద్యం తాగడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరే అంటున్నారు కదా. అంటే అప్పుడు చూపించానండి, మళ్ళీ చూపించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మంత్రి? అందులో అడగండి మంత్రి గారిని, అడగండి మంత్రి గారిని అడగండి. ఒక ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎందుకు ఈ విషయంపై గట్టిగా వాదించలేకపోతున్నారు? ఎండోమెంట్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ అడగండి మీరు. ఇదే విషయాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారికి పనిత్తుడు ఉంది. ఒక రోజు ఆయన నేను ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ కు వస్తా, ఆయన నేను కార్ ఎక్కమన్నారు, సార్ ఎక్కాము, విషయం అడిగారు, చెప్పాను. నేను చెప్తే వెంటనే ఆయన పక్కన ఉన్నటువంటి ఆయనకి చెప్పి సతీష్ చంద్ర గారికి వెంటనే ఫార్వర్డ్ చేయండి, ఆ టెంపుల్కి మనం ట్రస్ట్ బోర్డు వేయాలి, 100% దాంట్లో ఏమున్నాయో మాట్లాడండి అని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి 100 పనొత్తులు ఉంటాయి,
నాకు అంత పనిత్తులు ఉన్నాయి. నేను కూడా అప్పుడు లాయర్ని అప్రోచ్ అయితే లాయర్ ఏం చెప్పాయంటే ఇది క్లియర్గా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ట్రస్ట్ బోర్డ్ వేయమని. ఇచ్చిన డైరెక్షన్ని గవర్నమెంట్లో నుంచి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నుంచి అతను ఆపుకున్నాడు. దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే నేను డైరెక్షన్ ఇప్పిస్తాను కోర్టు నుంచి మీకు, ఆ డైరెక్షన్ పెట్టుకుంటే చంద్రబాబు గారి దగ్గర ఇంక ఈజీ అయ్యింది, మీరు కంగారు పడద్దు అని చెప్పాడు లాయర్ నాకు. చెప్పినా నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్తే దానికి ఉన్న అన్నీ కూడా లీగాలిటీస్ అన్నీ కూడా ఆలోచించేసి ట్రస్ట్ బోర్డ్ వేయాలి మనం చేసామని ఆయన చెప్పేశారు. మీ విభేదాలు ఎలా ఉన్నా ఈ 2 సంవత్సరాల కాలంలో ద్వారకా తిరుమల ప్రక్షాళన జరుగుతుందని భావిస్తున్నారా? 100% జరగాలి. సుధాకర్ రావు గారిని మేమేమి ఆయన్నే తప్పించేసి ఇంకోటి కేసేసి ఆ గుడి ఏదో ఎవడి కోడికి హ్యాండ్ ఓవర్ చేయాలి పార్టీ వాళ్ళు, ఇందులో రాజకీయాలకి నేను కూడా చెప్పాను రాజకీయాలకి సంబంధం లేకుండా రేపొద్దున ఎవరైతే ఆ గుడిని బాగు చేస్తారు అవసరమైతే ఇండస్ట్రిస్టులు కానీ పెద్దవాళ్ళని కానీ మంచివాళ్ళని కానీ పెట్టి ఆ గుడి ప్రతిష్టను పెంచే వాళ్ళని ఆ గుడికి అవసరమైతే ఇప్పుడు ఉన్నారు మన ఆనందరాజు గారు ఫౌండేషన్ వాళ్ళు మంచి హాస్పిటల్ కట్టారు. అలాంటి వాళ్ళు 10 మందిని ట్రస్ట్ బోర్డు వేసేస్తే ఆ గుడికి సంబంధించి డబ్బులు వాళ్ళ డబ్బులు ఆ భూములు పెట్టి హాస్పిటల్స్ స్కూల్స్ ఇంకా ఈ ఏరియాలో పేదవాళ్ళకి ఇంకా బోళ్ళని యాక్టివిటీ చేయొచ్చు కదా, డబ్బులు ఉన్నాయి కదా అక్కడ. ఆ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో జమ అవ్వకుండా లిస్ట్ వచ్చినట్టు ఈ మండపం పొడిచామంటున్నారు, ఈ మండపం కట్టామంటున్నారు, లేకపోతే చేసామంటున్నారు, గోపురం కట్టామంటున్నారు, ఏం కట్టారు ఏంటో ఎవరికి తెలియట్లా. ఇంతలా గొడవపడుతున్నా మీరు భవిష్యత్తులో తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే ఇటుకల మాణిక్యాలరావు గారు మీకు సహకరిస్తారు, ఆయన వర్గం మీకు పనిచేస్తుందని భావిస్తున్నారా? ఏమండి, తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వర్గం, తెలుగుదేశం పార్టీయే గెలిపోవటం శాసిస్తే తప్ప గొడవడు గెలిపోవటం శాసించలేడు. వాళ్ళ వర్గం పనిచేయకుండా ఆయన మీకు మద్దతు పలుకోవడమే గెలవగలుగుతారా? నేను కూడా చెప్పేశా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ చేస్తా, లేదు నేను నువ్వు ఆగరంటే ఆగుతాం. ఆయన గెలవాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఉన్నాం తప్ప మేమేమి కిరీటాలు పెట్టుకోవాలన్న లక్ష్యంతో కూడా లేము. మేము వాస్తవం చెప్పాలి, నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.